అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వర్షపు నామములో నీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం ప్రత్యక్ష మగుచున్నాడు. కీర్తన 48:3. దాని నగర్లో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షపరచుచున్నాడు, ప్రత్యక్ష మగుచున్నాడు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అవును, దేవుడు మన జీవితాల్లో మనకు ఆశ్రయముగా అనేక మార్లు తను తాను ప్రత్యక్షపరుచుకుంటూనే ఉన్నారు. మరి నా జీవితంలోనైతే రకరకాల రోగాలతో బాధపడుతున్నప్పుడు ఆయన్ని ఆశ్రయించినప్పుడు స్వస్థపరచువానిగా మరి తను తాను ప్రత్యక్షపరుచుకున్నారు. రకరకాల సమస్యలు మరి సమస్యల్లో ఉండినప్పుడు ఆయన ఆశ్రయించగా సులువుగా ఆ సమస్యలను పరిష్కరించి తన ప్రత్యక్షతను అనేక మార్లు చాటుకున్నారు. ఆర్థిక సమస్యలు ఎదురైనప్పుడు మరి ఆయన ఆశ్రయించినప్పుడు సమృద్ధితో నింపి తానే తన ప్రత్యక్షతను రుజువు చేసుకున్నారు. అనేక మార్లు రకరకాల శోధనలలో చిక్కుకున్నప్పుడు మరి దిక్కుతోచని స్థితిలో ఉండినప్పుడు ఆయన ఆశ్రయించినప్పుడు అద్భుతమైన రీతిలో మరి ఆ శోధన వలయాల్లో నుండి ప్రక్కనబెట్టి తన ప్రత్యక్షతను చాటుకున్నారు. అలాగే అనేకసార్లు శత్రువులు చుట్టుముట్టినప్పుడు మరి ఆయన ఆశ్రయించగా వింతైన రీతిలో శత్రువులను చెదరగొట్టి తానే నా ముందు ప్రత్యక్షమైన సన్నివేశాలు ఎన్నో. ప్రైజ్ లార్డ్. అలాగను నా జీవితంలోనే కాదు, అనేకల జీవితాల్లో మరి మన దేవుడు ఆయా పరిస్థితుల్లో మనందరికీ ఆశ్రయదుర్గముగా తను తాను ప్రత్యక్షపరచుకుంటూనే ఉన్నారు. అలాగే ఆశ్రయంగా ఉంటూ తను తాను రుజువుపరుచుకుంటూనే ఉన్నారు. ప్రైజ్ లార్డ్. అందుకే మనం మన ముందు తరాల్లోని వారికి వాటిని వివరంగా చెప్పగలుగునట్లు మన గత జీవితంలోనికి తొంగిచూచి మరి వాటన్నిటినీ గుర్తిస్తూ వాటిని ప్రచురపరచటానికి మరి వాటిని నిదానించి చూడటం, వాటిని లెక్కించటం అలవాటు చేసుకుని ఆయన ప్రత్యక్షతను మనం ప్రచురపరచవలసిన వారం. ప్రైజ్లా. మన యొక్క ఆశ్రయదుర్గమైన యెహోవా కీర్తనీయుడు బహు మరి గొప్పవాడు కూడా. ఆయన్ను మన జీవితాల్లో తను ప్రత్యక్షతను గుర్తించగలవారంగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. మనం గుర్తించుదుముగాక. ఆమేన్. ప్రైజ్లా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు. మేము ఎన్నిసార్లు ఎన్ని సమయాల్లో ఏ పరిస్థితుల్లో ఏ స్థితిగతుల్లో నిన్ను ఆశ్రయించినప్పటికీ నా మా జీవితాల్లో ప్రభా మీరు మిమ్మల్ని మీరు ఆశ్రయముగా ప్రత్యక్షపరచుకుంటూ మీరే ఆశ్రయమై మీరే మా జీవితాల్లో ఆశ్రయదుర్గముగా ఉంటూ మీ ప్రత్యక్షతను చాటుకుంటున్న విధానాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. స్తుతులు స్తోత్రాలు. అయితే ఆ యొక్క ప్రత్యక్షతను అనేకులకు ప్రచురపరిచి అనేకుల మధ్యలో నీ కీర్తిని నీ నామాన్ని ఘనపరచువారంగా నీ గొప్పతనాన్ని ప్రచురపరచువారంగా నా మా జీవితాలను మలుచుకుని మహిం పొందమని యేసునామలు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.